हाई अंडी, वेलकम टू अवर चैनल कीर्तिस किचन एंड व्लॉग्स। फ्रेंड्स मीरंदर एला उन्नारु? नेनैते चाला बागुन्नानु, मीरंदर कूडा बागुंडालनि चेप्पेसि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानंडि। ఈ రోజు మన వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి నా తరపున ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, దయచేసి బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ని శానిటైజర్ ని తప్పకుండా ఉపయోగించండి। బయట పరిస్థితులు అయితే ఏ మాత్రం కూడా బాగలేవు కదా, మనం చేసే ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల మన ఫ్యామిలీని ఇబ్బందుల్లో పడేసిన వాళ్ళం అవుతాము। ఈ ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకొని బయటికి అవసరమైతేనే వెళ్ళండి, వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ ని ఉపయోగించండి। ఇంకా ఈ రోజు మన వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుంటానండి। ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసి ఆల్ని దాని మీద సెలెక్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది। ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం। హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్। ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటున్నాను। ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదండి, 2 నెలల క్రితం నేను అమ్మకి కొంచెం హెల్త్ బాగలేకపోతే ఊరెళ్ళాను, అంటే విలేజ్ వెళ్ళానండి। విలేజ్లో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను। ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేవగానే లోపల బయట అంతా శుభ్రం చేసుకొని వాటర్ పెట్టి కడిగానండి, తర్వాత ఇలా ముగ్గులు అయితే వేశాను। ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పేసేయండి। ఇంకా ముగ్గులు వేసిన తర్వాత అలాగే మధ్యాహ్నం భోజనంలోకి వంకాయ ఫ్రై చేయమన్నారండి, అంటే ఇంక ఇంట్లోనే వంకాయ చెట్లు అలాగే చిక్కుడు చెట్లు ఆకుకూరలు అన్నీ ఉంటాయండి, అంటే కొన్ని ఇంకా పచ్చిమిరపకాయలు బంగాళదుంపలు అలాంటివేనండి బయట కొనుక్కునేవి, మిగతాయన్నీ దాదాపు అందరి ఇళ్ళల్లో ఉంటాయి అన్నమాట। ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం దగ్గర కాదండి, ఇంకా 8 లోపలనే నాన్నకి క్యారేజ్ అనేది చేయాలి, 8 లోపలనే నాన్న ఇంకా పనికి వెళ్తారన్నమాట। ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోనే ఉన్న వంకాయలు కోస్తున్నాము, ఫస్ట్ నేను ట్రై చేశాను నాకు రాలేదు, వాటిని పట్టుకోగానే ములులా గుచ్చుకున్నాయండి, ఇంక నా వల్ల కాలేదు, అంటే ఒక చేతిలో మొబైల్ ఉంది అందువల్ల నేను కొయ్యలేకపోయాను। ఇంకా నాన్న వచ్చి వంకాయలు కోసిన తర్వాత చూపిస్తున్నారనమాట ఇక్కడ ఉంటాయి, ఇవి ములులా గుచ్చుకుంటాయని అని చెప్పేసి। వంకాయ చెట్లు అయితే 3 ఉన్నాయండి, కానీ కాయలు మాత్రం దాదాపు 1 కేజీ దాకా కాయలు అయితే కాశాయి। ఇంకా నెక్స్ట్ 3 చెట్ల కాయలు కూడా కోసిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా అదే ఉదయాన్నే టీ పెట్టుకుంటామండి, ఉదయాన్నే టీ తాగుతూ కొంచెంసేపు కబుర్లు కూడా చెప్పుకుంటాం కూర్చొని, అంటే ఇంకా ఏ ఊరు వెళ్తున్నాం పనికి ఏంటి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట, త్వరగా కానివ్వండి అది ఇది అని చెప్పేసి హడావుడి చేస్తారు మార్నింగ్ నాన్నగారు। నెక్స్ట్ ఇంకా టీ తాగిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈరోజు టిఫిన్ చపాతీ అండి, ఇంకా నేను బయట ముగ్గు వేసి వచ్చే లోపలనే అమ్మ చపాతీ పిండి కలిపి పక్కన పెట్టారండి। ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి చపాతీలోకి ఎగ్ ఫ్రై చేద్దామని చేస్తున్నాను। ఇంకా ఎగ్ ఫ్రై కోసం ముందుగా కళాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని 1-2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలండి। ఇవి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మనం ఆనియన్స్ ముక్కలన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి। ఆనియన్స్ ముక్కలు కూడా వేగిన తర్వాత ఇందులోకి 4-5 కొడుగుడ్లు కూడా కొట్టి వేసానండి, ఇంకా ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకొని 3-4 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలండి। సిమ్లో మగ్గించుకున్నాక 4 నిమిషాల తర్వాత మూత తీసి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి గంట పెట్టి కలుపుకొని 5-6 నిమిషాలు అలానే ఫ్రై చేసుకున్నామంటే ఎగ్ ఫ్రై అనేది రెడీ అవుతుందండి। ఇంక ఇక్కడ వచ్చేసి నేను టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లోనే 1-2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకోవాలండి। అలా చేయటం వల్ల మనకి కారం స్మెల్ అనేది రాదనమాట ఎగ్ ఫ్రై। ఇంకా ఇక్కడ వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా నెక్స్ట్ చపాతీ చేసుకుందాం। ఇంకా చపాతీ అయితే నాకు ఇలా ప్లేట్ మీద చేయటమే అలవాటండి, లేదంటే నాకు చెక్క పీట ఉంటే చేస్తాను, ఇంకా అమ్మ అయితే పేపర్ మీద కానీ ఇంకా లేదంటే అమ్మ కూడా ఇంక ఇలానే చేస్తుంది అనమాట। ఇంకా నెక్స్ట్ ఇంక ఇలానే చపాతీలన్నీ రుద్దుకున్నాక నేను చపాతీలు కూడా కాల్చుకున్నానండి। ఇంక ఈ పిండి వచ్చేసి ముందే అమ్మ కలిపి పెట్టారు కదా, చాలా స్మూత్గా ఉంటుందండి, మనం పిండి 1/2 అవరు లేదంటే 1/4 గంట అట్లాగా ముందు కలిపి పెట్టుకొని తర్వాత చపాతీ చేసుకుంటే మనకి చపాతీలు కూడా చాలా మెత్తగా వస్తాయండి।
ఇంకిక్కడ వచ్చేసి నేను మరీ పలచగా కాదు, అలాగని మరీ మందంగా కాదు, ఒక ఇంచు హాఫ్ ఇంచు అట్లా అంటారు కదా, అంత మందం మీద రుద్దుకొని మనం చపాతీలు కాల్చుకొని వెంటనే వేరే గిన్నెలో వేసుకున్నప్పుడు ఆవిరి అనేది పోకుండా మూత పెట్టుకుంటే మనకి చపాతీ అనేది బాగా మెత్తగా ఉంటాయి అన్నమాట ఎక్కువసేపు ఉన్నా కూడా. ఇంకిక్కడ వచ్చేసి నేను చపాతీలన్నీ ఇంకా రుద్దుకొని కాల్చుకుంటున్నాను. చపాతీలు కాల్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు 1 మినిట్ అట్లాగా మనం ఫ్రై చేసుకొని నెక్స్ట్ రెండో వైపు కూడా అలానే ఫ్రై చేసుకొని ఇట్లా మళ్ళీ మూడోసారి ఇట్లా రివర్స్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మన ఈ చపాతీ అనేది బాగా పొంగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు, ఫస్ట్ మనం వేసుకున్నాక వాటి మీద చిన్న బబుల్స్ లాగా వస్తాయి అన్నమాట, అప్పుడు మనం రివర్స్ చేసుకొని రెండో వైపుకి కూడా రివర్స్ చేసుకొని 30 సెకండ్స్ లేదా 1 మినిట్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కాల్చుకోవాలండి. నెక్స్ట్ మనం మూడోసారి రివర్స్ చేసేటప్పుడు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చపాతీ అనేది బాగా పొంగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఇష్టం ఉంటే ఆయిల్ వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఇక్కడ మనం చపాతీ తీసుకున్న గిన్నె మీదకి మనం చపాతీ వేయగానే వెంటనే మూత పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు వేడిగా ఉంటాయి, అలాగే చపాతీ కూడా మెత్తగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నారా, చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసి ఆల్ అనే దాని మీద సెలెక్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి, వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నాన్నకి టిఫిన్ పెట్టి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంక నేను రైస్ కూడా కడిగి పొయ్యి మీద పెట్టి ఇంకా వంకాయలు అనేది వంకాయలు కట్ చేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ అమ్మవారి ఇంటి దగ్గర మాత్రం కట్టెపీటే ఉపయోగిస్తామన్నమాట, చాకు ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారే వాడతాము, దాన్ని సరిగ్గా వాడము అనమాట. ఇంక ఇక్కడ అమ్మవారి ఇంటికి వెళ్ళానంటే మాత్రం కత్తిపీటతోనే కూరగాయలు కోస్తాను, అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా నేను వంకాయలు కూడా కట్ చేసుకునే లోపల ఇక్కడ రైస్ కూడా ఉడికిందండి. ఇంకా రైస్ కూడా కొంచెం ప్లేట్లో తీసి ఫ్యాన్ కింద పెట్టాను, అంటే వేడివేడి రైస్ మనం బాక్స్లోకి పెడితే అది మధ్యాహ్నానికి మెత్తగా అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ మనం రైస్ కర్రీ చేసే లోపల ఇంకా అన్నం కూడా ఆరిద్ది కదా అని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టానండి. అన్నం ఆరిన తర్వాత ఇంకా కర్రీ అలాగే రైస్ కూడా వేరువేరు బాక్సుల్లో పెట్టి పెడతాను. ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం కళాయి పెట్టుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత అందులోకి తాలింపు గింజలు వేసి తాలింపు గింజలు వేయించుకోవాలండి. తాలింపు గింజలు వేగిన తర్వాత అందులోకి పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత అందులోకి 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఆనియన్స్ ముక్కలు కొంచెం కలర్ మారిందాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకొని ఉన్నాం కదా వంకాయ ముక్కలు, అవి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 నిమిషాల దాకా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటా ఉన్నాను. ఇంకా అలా కలుపుకున్నాక ఇంకా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇంక ఇక్కడ వచ్చేసి మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసి ఇంకా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకుంటున్నానండి. ఇంకా దగ్గరే ఉండి చేస్తున్నాను, ఉదయాన్నే హడావుడి ఇలా ఉంటుంది అన్నమాట అమ్మవాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా దగ్గరే ఉన్నా కదా అని చెప్పేసి ఇంకా మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మనకి వంకాయ ముక్క కూడా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత, అంటే మనం ఎంత తింటామో అంత కారం అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి ఇంకా వేయించుకోవాలండి. అలా చేయటం వల్ల మనకి కూర అనేది కారం వాసన రాకుండా ఉంటుందండి. 1 నిమిషం సిమ్లో పెట్టుకొని మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను సాంబార్ కారం వాడుతున్నానండి, అమ్మ వాళ్ళు అయితే సాంబార్ కారమే వాడతారు, అంటే మసాలా కారం అనమాట. మీ దగ్గర ఆ కారం లేకపోతే 2 వెల్లుల్లి రెబ్బలు అలాగే మీ టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసి ఒకసారి దంచి ఆ కారం అనేది మనం కూరలో వేసుకొని 1 నిమిషం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ నాన్న క్యారేజీ కట్టాలి. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసి ఫాలో అవ్వమని చెప్పండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.